Hi boys. Hi boys. నీ ముక్కు మీద ఎవరైనా పంచ్ చేసి చేసి అది ఇంత ఉబ్బింది కదా లేదు ఎక్కువ చేయించుకోక ఓకేనా అది మళ్ళీ ఇంత అయింది నీ ముక్కుని చెక్కేరేంటి ఇలాగా ఫ్లైట్లు శంషాబాద్ లో కాదు నువ్వు అలా పడుకుంటే వెళ్ళిపోతున్నా డైరెక్ట్ గా నువ్వు వెళ్ళేటప్పుడు కూడా కూరగాయల షాప్ కూడా ఆపాడంట కదా ఫ్రెష్ పైనాపిల్స్ కావాలి ఇది పైనాపిల్ లా ఉందని పోలే మంచిదేగా నలుగురు తింటే హ్యాపీగా లాకలు తీర్చినట్టేగా चूसावा ఎన్నాళ్ళు పిచ్చోళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు అనుకున్నా పక్కన ఉంటారని ఫస్ట్ టైం అర్థమైంది ఏదైనా టాలెంట్ అన్న అమ్మాయిలు అమ్మాయిలు అంటే టాలెంట్ అవును నిజంగా మీరు టాలెంటెడ్ మేము ఎవరన్నా మోసం చేయాలంటే కష్టపడి వాళ్ళు ప్లానింగ్ చేసుకొని మోసం చేయాలి మీరు జస్ట్ సింపుల్ గా ప్రేమ అని రెండు అక్షరాలు చెప్పి మోసం చేస్తారు మీ టాలెంట్ ఎలాంటి అంటే 100 మందిలో ఒకరి దగ్గర పర్స్ కొట్టేయడాలు ఏటీఎం దగ్గర డబ్బులు కొట్టేయడాలు సీసీటీవీ దగ్గర వాట్ ఎవర్ ఏదో చేయడాలు బాంబులు పెట్టేయడాలు అవన్నీ మీ టాలెంట్స్ మీ టాలెంట్ మీరు మనుషుల్ని దోచుకుంటారేమో మా టాలెంట్ మేము మనుషులు గుండికాయల్ని దోచుకుంటాం చూడు సుధీర్ మాకు టాలెంట్ ఉంది కాబట్టి మా అమ్మాయిల ఫోటోలు అన్ని పారాయణ వాల్ పేపర్స్ మీద ఉంది కానీ మీది పోలీస్ స్టేషన్ నోటీస్ బోర్డుల మీద ఉంటది అంటే నలుగురు కనబడేలా ఫోటోలు ఉంటే మీరు గ్రేటా టాలెంట్ అంటే నాలుగు మార్కులు ఎక్కువ తెచ్చుకోవడం నాలుగు డబ్బులు సంపాదించుకోవడం లేదంటే నలుగురు కనబడేలా ఫోటోలు పెట్టించుకోవడం కాదు నలుగురికి ఉపయోగపడేలా బ్రతకాలి అది మేము బ్రతుకుతాం అయినా నీతో డిస్కషన్ అవసరమే మీ టాలెంట్ రెంట్ లాంటిది మా టాలెంట్ పర్మనెంట్ లాంటిది ఎవర్ది టెంటో ఎవర్ది రెంటో ఎవర్ది పర్మనెంట్ దేఖ్ లేంగే అబ్ ఫస్ట్ రౌండ్ స్టార్ట్ కరేంగే సో లెట్స్ స్టార్ట్ ఆ ఫస్ట్ రౌండ్ వై దిస్ కాల్ వెరీ కాల్ వెరీ కాల్ వెరీ డియా సో మన ఫస్ట్ రౌండ్ లో ఫన్నీ క్వశ్చన్స్ వాళ్ళు ఫన్నీ ఉంటారు కాబట్టి వాళ్ళతో స్టార్ట్ చేద్దాం ఓకేనా ఓకే బాయ్ స్టార్ట్ ఫోన్ హ్యాంగ్ అయితే ఏం చేయాలి తీసి బండి కేస్ కొట్టాలి ఫోన్ హ్యాంగ్ అయితే హ్యాంగర్ కేయాలి ఫోన్ హ్యాంగ్ అయితే తీసి చేతిలో పట్టుకోవాలి ఏంటంటే తను చెప్పింది ఏంటి ఫోన్ హ్యాంగ్ అయింది అని చెప్పాడు అంటే హ్యాంగర్ కి ఉంది అని చెప్పాడు కాబట్టి తీసి చేతిలోనే కదా పట్టుకోవాల్సింది ఆన్సర్ చెప్పనా తాడుకోయాలి అది అది ఫోన్ హ్యాంగ్ అయింది హ్యాంగ్ అయితే ఏం చేయాలి తాడు కట్ చేసి ఫోన్ తీసుకోవాలి కరెక్ట్ కదా తాడే వాడింది హ్యాంగ్ అవటానికి వాడు తాడు వాడాడు వాడు తాడు వాడాడు పారం నీళ్ళు తాగితే ఏమవుతుంది నీళ్ళు తాగితే సల్లైదా దాని గొంతు సల్లైదా దాని గొంతు సల్లగైతదా పారం నీళ్ళతే బౌల్ కాలైతది అది చెరువులో తాగితే చెరువు కాలైతది చెరువు కాలైతది ఆ నువ్వు తాగిపోయి కొంచెం పారం యొక్క నీళ్ళు తాగితే టాయిలెట్ కి వస్తది పనికి మాలిన ఏదో పనికి మాలిన ఏదో అని పారం యొక్క నీళ్ళు తాగితే అది పొడుగవుతది నువ్వు తాగవా నీళ్ళు పొట్టుకున్నావు నిన్ పొడుగ్గానే ఉన్నా అందుకే ఆన్సర్ చెప్పినా ఒంటి మీద సరిగ్గా కేజీ కండలేదు ఏం చూసుకున్నా నీకు ఇంత పొగరు పావురు ఏమన్నా జెట్ట నీళ్ళెత్త పెరగడానికి హైట్ పెరిగింది అంట పావురు ఓకే ఓకే చెప్పమ్మా పావు రమ్ము రమ్ము ప్లస్ నీళ్లు తాగితే వస్తుంది కిక్ వస్తుంది అరే మావా ఏకు పెగిలా ఇల్లే అబ్బాయి ఏంట్రా అసలు ఎంత ఎలా ఆలోచిస్తారు టాలెంట్ రా నీకు రేపు ఎగ్జామ్ ఉన్నప్పుడు ఏం రాకపోతే దేవుడా ఎవడో ఒక అమ్మాయి నాకు పక్కన కూర్చొని చూపెట్టాలని అబ్బాయి చూస్తే రాయరా అలాగే ఏం రాదనా అలాగే ఏం రాదనా దూర తీరింది ఎలాగి నా రెండు గాజులు అమ్ముకోవాల్సి వచ్చినప్పుడు
అలా అమ్ముకున్నట్టున్నావు, ఏం లేవు చేతికి. నీకు పెళ్లి ఫిక్స్ అయినప్పుడు దేవుడి పైన భారం వేయాలి. నువ్వు ఎవరి మీద వేసావు అప్పుడు? ఏంటిది నీకు రెండు సార్లు ఫిక్స్ అయినప్పుడు? హలో, ఆ రోజు నా ట్రాప్ తిరిగి పడుకోబెట్టి నేను నైట్ వాటర్ కోసం తిరుగుతూ నువ్వు లేవు, ఎక్కడికి వెళ్ళిపోయావు? హలో, ఏంటి పెద్ద రియల్ బిల్డ్ మాట్లాడుతున్నావు? అవన్నీ రియల్ బిల్డ్, డైరెక్టర్ ఏం చెప్తే చేయాలి. డైరెక్టర్ గారు మీరు ఏం చెప్పారు? మీ ఇష్టం వచ్చింది చేయండి, ఏం చేస్తాం? ఇలాగా డైరెక్టర్ ఆర్టిస్ట్ డైరెక్టర్ ఆర్టిస్ట్ అని అందరూ చెప్పింది చేస్తే ఇలా అంటారు ఇప్పుడు. ఓకే, బాయ్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళినప్పుడు దేవుడి పైన భారం వేస్తాం పేరెంట్స్ కి దొరకకుండా ఉండాలని. అప్పుడు బాయ్ ఫ్రెండ్ భారం వేయాలమ్మా, ఈ టైంలో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ రాకూడదు అని చెప్పను. సార్ మీరు లేచారు సార్, చెప్పండి సార్. పిల్లాము ఇంటికాడ కొట్టేటప్పుడు దేవుడి మీద భారం వేసి కూర్చుంటాడు. ఒరే, నీకు ఇంత చిన్న వయసులో ఇంత జ్ఞానం ఎలా వచ్చిందిరా? నీ తమ్ముని అనా, నీ తమ్ముని అనా. నాకు ఇప్పుడు అర్థమైంది నీకు తమ్ముళ్ళు ఎక్కువ ఎందుకున్నారు. అందరు భజన చేసే గ్యాంగ్ అన్నమాట. నువ్వు చేసేది మాకెందుకు చెప్తున్నావు? నువ్వు చేసేది మాకెందుకు చెప్తున్నావు? దేవుడి పైన భారం ఎప్పుడు వేస్తామంటే పండుగ రోజు దేవునికి దండేసి భారం వేస్తాం. దండ బరువు. ఆగండి, దేవుడి పేరు నెక్స్ట్. జనరల్ గా మనుషులకు ఎప్పుడు చిరాకు వస్తుంది సార్? మీరు లేచారు సార్. కాలేజీలో లూకుకి ఎగ్జామ్లు పెడుతుంటే చిరాకు వస్తుంది. ఏం కావాలి మరి కాలేజీలో? చిరాక్ అనిపిస్తుంది. ఎక్కువ చిరాక్ అనిపిస్తుంది. ఆయనకి కూర్చోరాకు వస్తుందమ్మా, నీ వయసు అంటే ఈడికి కాదు. ఎడిటర్లు మారిపోతున్నారు అక్కడ, మారిపోతున్నారు అక్కడ. ఎడిటర్లు మారిపోవట్లేదు, నన్ను ఎడిట్ చేయడం వల్ల రాజమౌళి గారు పిలుస్తున్నారు. మీరు విష్ణుప్రియాని ఎడిట్ చేయాలను నిజంగా. నువ్వు జంతువులే చేస్తావు అంటే మనుషులు కూడా చేయగలవు అని చెప్పు. నేను పొద్దున 7:00 వచ్చినాం, ఇంకా సుధీర్ రాట్లేరు అని బయట వెయిట్ చేయిస్తున్నారు. చిరాకు వచ్చింది. నేనమ్మా త్వరగా వచ్చేది. నేను చీరపై ఆకులు పడ్డప్పుడు చిరాకేస్తుంది. డిఫరెంట్ గా ఆలోచించమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్, పోరపోవే షోలో బాయ్స్ గర్ల్స్ మీద ఎక్కువ కామెంట్స్ చేస్తే చిరాకు వస్తుంది. చిరాకేస్తుంది అప్ప నుండి నీకు. మీ ముఖాలు చూడలేక అప్పని చదివేస్తున్నాం మేము కూడా. రెండు చీరలు ఉన్నప్పుడు చిరాకు వస్తుంది. రెండు చీరలు కాకు ఇప్పుడు ఆకు ఇంటికి వచ్చిన వాళ్ళకి చీర ఆకు చెప్పలేదు. చెప్తున్నా. హలో హలో, ఒక నిమిషం, ఒక నిమిషం సార్. రెండు చీరలు వస్తే చిరాకు, రెండు చీరలు చిరాకు. వాడి ఉద్దేశం నేను చెప్తున్నా, ఇంటికి వచ్చిన వాళ్ళకి చీర. అయితే మా అమ్మాయి అంత చెప్పేసింది. చీరపై ఆకులు పడ్డప్పుడు చిరాకేస్తుంది. ఆ అమ్మాయి ఆకు చీర అంది, కానీ చీర ముందు ఉంటుంది, ఆకు పైన ఉంటుంది అంటున్నా. తాంబూలం ఇస్తాం కదా సార్. సార్ సార్ సార్, జెన్యూన్ జెన్యూన్ సార్ ఇది. సారీ సారీ, ఓకే ఓకే ఓకే. ఓహో, గుద్దా. ఏయ్ అమ్మా, సార్ సార్ సార్, మైక్ ఊడిపోతుంది, మైక్ ఊడిపోతుంది సార్. సార్ సార్ సార్, నేను చెప్పింది రైట్ ఆన్సర్ కదన్నా. మరి నువ్వు ఫస్ట్ ఆకు అన్నావు, తర్వాత చీర అన్నావు. ఇస్తే ఆకు చీర ఆకు. నువ్వు ఆకుపై చీర అన్నావు, ఆడు చీరపై ఆకు. అదేనా, ఇదేనా, ఒకటే కదన్నా. ఆకుపై చీర, చీరపై ఆకు అంతే. చిరాకు చిరాకు. శబాష్ 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 శబాష్. ఆకు మీద చీర ఉండలేదమ్మా, చీర మీద ఆకు ఉంటది అన్నమాట. కానీ ఆకు చీర అయితే ఉంది కదన్నా.
ఇప్పుడు చీర మీద ఆగి పెడితే ఆగి హలో మీ డిస్కషన్ బ్రేక్ టైం లో పెట్టుకోండి ఇంకా మనకు గుర్తింపు రావాలంటే ఏం చేయాలి గుర్తింపు రావాలంటే బట్టలు కొని తిరగాలి బట్టలు కొని తిరగాలి పిచ్చి కూతలకు వస్తే నీ నాలుగు తెగొస్తా ఫస్ట్ ఆధార్ కార్డు తీసుకోవాలి పోరా పోవే షోకి వచ్చి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి గుర్తింపు వస్తుంది గుర్తింపు రావాలంటే గుర్తు పెట్టుకోవాలి గుర్తు పెట్టుకోవాలి గుర్తింపు రావాలంటే మన పేరు మనమే మెడలో రాసుకొని వేసుకోవాలి గుర్తింపు ఎలక్షన్ లో పోటీ చేయాలి సూపర్ హలో ఎలక్షన్ లోనే ఎందుకు పోయిపోరా షో చేసినా పట్టాసేది ఏది చేసినా టెలివిజన్ వైజ్ గుర్తింపు పొందుతా గుర్తింపు కాదాడు అంది మన ఎలక్షన్స్ నుంచి మనకు గుర్తొస్తది కదా అది నువ్వు రెండు పెళ్లి చేసుకున్నా యూట్యూబ్ లో గుర్తింపు రాలేదు ఎలిఫెంట్ దగ్గర పోయి మా ఇంటికి వెళ్దాం వచ్చేస్తుంది వస్తుంది అదే ఎలిఫెంట్ రా ఎలిఫెంట్ అన్న పెంచిన ఎలిఫెంట్ సరే ఇదంతా కాదురా నీకు ఈజీ చేస్తా ఎలిఫెంట్ స్పెల్లింగ్ చెప్పు చాలు షాపింగ్ చేయాలి ఎలాగా వెళ్ళి పైంట్ ని కొనుక్కోవాలి కదా కొనుక్కొని ఇంటికి తీసుకెళ్ళాలి నువ్వు చెప్పింది వేరే నువ్వు పైంట్ వేసుకోవాలన్నావు వెళ్ళి పైంట్ వేసుకొని రావాలి ఏడా షాపింగ్ లా అరే క్వశ్చన్స్ రండి మనమే గెలిచా ఆన్సర్లు కూడా మనమే గెలిచాం నెక్స్ట్ అల్లి పువ్వు పరిమళిస్తే ఏం చేయాలి తెంచాలి ఏం చేస్తారు తెంచు నువ్వు మా గర్ల్ ఫ్రెండ్ కి ఇస్తా ఆరిపోయి దీపానికి వెలగెక్కువ నా లవర్ జడలో పెడతా ఎందుకు నీ చెవిలో పెట్టుకో దూర తీరి నీ అలవకి పువ్వు పరిమళిస్తే పరిమళ అనే అమ్మాయికి ఇవ్వాలి తీసుకెళ్ళి ఎందుకు నీ గర్ల్ ఫ్రెండ్ ఆ పరిమళ ఆమెకి ఇవ్వాలని డిసైడ్ అయ్యా నా గర్ల్ ఫ్రెండ్ కళ్యాణిలేండి కళ్యాణిలేండి పువ్వు పరిమళ ఇస్తే థ్యాంక్ యూ చెప్తా పువ్వు పరిమళ నాకు ఇస్తే థ్యాంక్ యూ చెప్తా నీకు ఎందుకు పరిమళ అనే ఇస్తది నా గర్ల్ ఫ్రెండ్ నా గర్ల్ ఫ్రెండ్ ఆచో చాంగో ఏ పువ్వు పరిమళ ఇస్తే బెడ్ మీద వేసుకొని పండుకోవాలి పండుకోవాలి ఏయ్ నీ ఫేవరెట్ లేసాడే ఓ హై హ్యాండ్సమ్ ఏయ్ పెళ్ళి అయిపోయిందని అలా మాట్లాడకూడదు పెళ్ళి అయిందా నీకు ఎవరితో లాస్ట్ ఎపిసోడ్ మీ పిల్లలు మీ ఆయన అందరూ వచ్చారు కదా బాగున్నారు మీ వారు ఐఎమ్ సో హ్యాపీ నైస్ కపుల్ అండి మీరు పువ్వు పరిమళిస్తే ఆస్వాదించాలి మీరు కూర్చొని ఆస్వాదించండి కూర్చోండి ఫ్లవర్ పరిమళ అనే నేమ్ గల అమ్మాయి ఇస్తుంది తీసుకోవాలి అయిపోయాయి పేరు రావాలంటే ఏం చేయాలి పది మందిని కొడితే పేరు వస్తుంది నువ్వేంట్రా వెరీ చెప్తున్నావు పది మందిని కొడితే పేరు వస్తుంది అక్షరాభ్యాసం చేసుకోవాలి పేరు రావాలంటే పేరు రావాలంటే అక్షరాభ్యాసం చేసుకో పేరు రావాలంటే 100 మంది అమ్మాయిలను పటాయించాలనా ఫుల్ గా రాయి ఇంటికి అన్న పోయి మొత్తం చిల్లర చిల్లర వేస్తే పేరు వస్తుంది నా పేరు అరుణ్ అన్న అరే ఇందాక చెప్పినట్టు ములక్క ఆన్సర్ చెప్పావంటే చూడు మంచి చెప్పు మర్చిపోయినాక మర్చిపోయినాక పేరు రావాలంటే సుధీర్ అన్న లాగే ఇండస్ట్రీలో కష్టపడాలి
పేరు రావాలంటే పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకుంటే పేరు రావడం ఏంట్రా? అంటే ఇదే పేరు కూడా. ఓ పేరు వస్తుందా? ఏంటి ఆన్సర్? పేరు రావాలంటే షూ సైజ్ చెక్ చేసుకోవాలి. జత జత షూ పెళ్లి చేసుకుంటే కూడా పేరు. హలో పెళ్లి చేసుకుంటే పేరు అంటారు. పార్ట్నర్ సోల్ మేట్ అలా అంటారు. ఆ పేరు చూడు ఎంత బాగున్నారు. సాంబా నువ్వేరా? విజిలేరా? ఏయ్ నేను మాట్లాడమా సాంబా. విజిలేరా సాంబా? అదే ఓకే. సో ఫస్ట్ రౌండ్ ఘన విజయంతో బాయ్స్ ముందున్నారన్నమాట. కోర్స్ లేడీస్ కూడా బాగా ఆడారు. నెక్స్ట్ రౌండ్ లో మీ పర్ఫార్మెన్స్ ఇంకా చూపించాలి. దాని బట్టి తెలుస్తా మీకు టాలెంట్ ఉండదు లేదు. ఓకే సో లెట్స్ స్టార్ట్ అవర్ సెకండ్ రౌండ్. చెల్ మార్. సెకండ్ రౌండ్ మనందరం ఫేవరెట్ రౌండ్ చెల్మార్ రౌండ్కి వచ్చాం. దీంట్లో ఫస్ట్ ఏం చేయాలంటే రివెంజెస్. అమ్మాయిల మీద అబ్బాయిలకి, అబ్బాయిల మీద అమ్మాయిలకి రివెంజెస్ ఉంటాయన్నమాట. ఆ రివెంజెస్ చెప్పుకొని ఏ రివెంజ్ అయితే మమ్మల్ని బాగా మెప్పించిందో, మనం నిజమైన రివెంజ్ ఎవరికైతే ఉందో వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి రివెంజ్ ఆడిస్తాం. సో ఫస్ట్ రివెంజెస్ అయితే చెప్పాలి కాబట్టి ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఓకే సో లెట్స్ స్టార్ట్ విత్ బాయ్స్. నన్ను మెట్రో మెట్రో అని ఎక్కిరిస్తున్నానా? ఏమ్మా మెట్రో ఏంటి? ఆయన క్లాస్ ల కంటే మెట్రో లిఫ్ట్ లోనే ఎక్కువ సేపు ఉంటాడు, అందుకనే మెట్రో మెట్రో అని తెలుసు. దిస్ ఇస్ అనిరుత్. నా రివెంజ్ సాయి ప్రియ మీద. అన్న ఇది నన్ను ఎప్పుడు ఎరిపప్ప ఎరిపప్ప అని ఏడిపిస్తూ ఉంటది అన్న. ఎంత తప్పు? తెలుసు. విష్ణు కొండెర్రి పప్ప అనాలి. కొండెర్రి పప్ప అనాలి. ఒక రోజు రెస్టారెంట్ కి వెళ్తే లెమన్ వాటర్ అనుకొని ఫింగర్ బాల్ వాటర్ తాగేశాడు అన్న. ఫింగర్ బాల్ అలా చాలా మంది తాగారు. మీరు మేము వాళ్ళందరూ అదే అనాలా? నన్నెందు చూపిస్తా? నాతో రెస్టారెంట్ నువ్వు ఎప్పుడు వచ్చావు? నిన్నల్లా నేను చాలా అన్నా. చాలా నన్ను చూపించావు. నువ్వెందుకు గుమ్మడి గదంగా ఉన్నావు అంటే బుజ్జలు తండుకుంటున్నా? ఫింగర్ చేతులు అంటే నువ్వు కూడా తాగేవాడు. ఆది బ్యాచ్ ఇక్కడ నరుకుతాం నరుకుతాం. ఏరా ఫింగర్ బాల్ తాగావా లెమన్ వాటర్ అనుకుని? లేదన్నా లేదన్నా. ఈసారి లెమన్ వాటర్ అడుగా, ఫింగర్ బాల్ వద్దు. నెక్స్ట్ స్వరూప. ఒకసారి కోతులు పట్టుకుని ఆయన వచ్చి నా కోతి తప్పిపోయింది ఎక్కడైనా చూసావంటే అది వచ్చి నన్ను చూపించిందన్నా. అలా అయితే పంపి నా మీద కేసేయాలి. రోజు చింపాంజీ ఆ పాంజి ఈ పాంజి ఎన్నంటున్నానరా కొండ ముచ్చు చెప్పరా చెప్పు. మై నేమ్ ఇస్ స్వరూప. వాడు రోజు కోతులతో ఆడుకోవడం అంటే వాడికి ఇష్టము. అన్ని కోతి చేష్టలు చేస్తాడు. అప్పటి నుంచి ఫిక్స్ అయిపోయినా మైండ్ లో వాడు కోతులు అని. అందుకే వాళ్ళతో ఆడుకోవద్దు అంట. Love girls, tell your amazing revenges. My revenge, Sainath. Hana. చెప్పమ్మ ఏంటి రివెంజ్? కొత్త డ్రెస్ కొనిస్తా కొత్త డ్రెస్ కొనిస్తా అని చెప్పేసి సెకండ్ హ్యాండ్ డ్రెస్ కొనిచ్చాడక. అసలు మనకి ఎందుకే వాళ్ళు కొనిస్తే నువ్వు సెకండ్ హ్యాండ్ అలా సెకండ్ హ్యాండ్ ఫస్ట్ నేను కొనిస్తున్నా అని చెప్పేసి అందుకే నేను ఫస్ట్ నువ్వు కొనుక్కోనాలి. వాడు చూడు ఏం వేసుకొని వచ్చాడు. టీషర్ట్ ప్యాంట్ వేసుకొచ్చినా? టీషర్ట్ ప్యాంట్ వేసుకొచ్చినా? ఎందుకు సెకండ్ హ్యాండ్ కొనిచ్చావు అన్న? సెకండ్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ కాకుండా ఫస్ట్ హ్యాండ్ తీసుకుంటా అన్న. నువ్వే సెకండ్ హ్యాండ్. మీరిద్దరు మోటార్ హ్యాండ్స్ కూర్చోండి. మై నేమ్ ఇస్ నవ్య. నా రివెంజ్ శివ మీద. శివ అక్క కూలింగ్ అని చెప్పి కూలింగ్ లో ఓట్క కల్పించాడక్క. ఇంటికి వెళ్ళి వామితింగ్ చేసుకున్నా. మమ్మీ గోడకేసి కొట్టింది. అసలు మా పవిత్రమైన ఎప్పుడు చూసినా తాగుపోతూ తాగుపోతూ అంటా ఉంటది అన్న. అందు గురించి ఒకసారి టేజ్ చూపిస్తామని కల్పించిన. అక్క చూడక్క ఇప్పుడు ఎలా ఉన్నాడు, తాగుపోతూ లాగానే ఉన్నాడు కదా, అందుకే అన్న. అది మీ వల్లనే కదా తాగిపోతూ కనిపించేది. ఒకసారి మీరు మేకప్ చేసుకోకుండా ఒక అబ్బాయిని పడేసి చూడండి, అప్పుడు తాగపోతులు కారు అబ్బాయిలు. మేకప్ చూసే మేము తాగపోతులు తయారవుతున్నాం. ఓకే సో అద్భుతమైన రివెంజ్ ఇస్తున్నాము. ఇప్పుడు అసలు సిస్టర్ చెల్మార్ రౌండ్ ఆడబోతున్నాం. మీరు రివెంజ్ తీసుకున్న టైం వచ్చింది. సో నా వైపు చూస్తున్న నలుగురు బాయ్స్ ఎవరంటే ఈ రౌండ్ ఆడడానికి 1 2 3 4 ఎక్బార్ ఎక్బార్ టప్పే సిస్టప్ మార్. Let's do kumudo. Yerratiremu iroje kottalu kattula kaakku night anta muttalu baalu jallona mandalu pettanu kadinne ollaka singara chuttanu
లీటరా ఫస్ట్ అమ్మాయి అని చెప్పని అన్నారు. సరే పో నువ్వు డ్యాన్స్ చేసావు, కొబ్బరి చెప్పలు పట్టుకుని కింద చూసేస్తాడ్రా కెమెరా చేయకుండా. నీకు సపరేట్ ఉంది నాన్న, ట్రాక్ ఉంది. ఓకే ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు అందరూ వచ్చారు నీ డాన్స్ లో. అరే ఎంత జావిస్ పడ్డావుగా, ప్రతి ఒక్క అబ్బాయిది ఫ్లోర్ మూమెంట్ ఉండాలి, ఏదో ఒక ఫ్లోర్ మూమెంట్ వేయాలి. సూర్యుడికి ప్రణామం. ఏంట్రా అది ఫ్లోర్ మూమెంట్ అనేసి ఒకటి ఫన్ అయిపోయింది. ఇప్పుడు అసలు సిసల్ రివెంజ్ స్టార్ట్ అవుతుంది. నేను విష్ణు మిమ్మల్ని కొన్ని పొడుపు కథలు అడుగుతాం, మీ కనుక ఆన్సర్ తెలిసినట్టయితే వచ్చి బజర్ నొక్కాలి. బజర్ నొక్కి రైట్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ టీం నుంచి ఎవరైనా సెలెక్ట్ చేసుకుని అక్కడ కూర్చోబెట్టి మీ ఇక్కడ స్పెషల్ జ్యూస్ ఒకటి రెడీ చేసాం, చింతపండు జ్యూస్. దాంతో ఫేస్ మసాజ్ అయింది మాట. ఓకే, యువర్ ఫస్ట్ క్వశ్చన్, అటు ఇటు తిరుగుతాను గానీ కాళ్ళు ఉండవు, నా వల్ల మీకు గాలి వస్తుంది గానీ ఫ్యాన్ ని కాను, మీ సహాయం లేకుండా నేను పనిచేయలేను, నేను ఎవరిని? Okay, let's see if it's the right answer or wrong answer. Super machi, super machi. తిన్న తర్వాత ఉపయోగిస్తారు సోంపుని కాను, స్క్వేర్ షేప్ లో ఉంటాను కానీ పేపర్ ని కాను. నేను ఎవరిని? తమలపాకు. తమలపాకు స్క్వేర్ షేప్ లో ఉంటదా? ఇలా కూర్చో. Okay, the right answer is handkerchief. నెక్స్ట్ క్వశ్చన్, గుండ్రంగా ఉంటాను కానీ గాజుని కాను, ఫంక్షన్ లో ఉంటాను కానీ పండుని కాను, చిన్నగా ఉంటాను కానీ బొట్టు పిల్లని కాను, నేను ఎవరిని? ప్లేట్, లంచ్ ప్లేట్. ఓకే, లెట్స్ సీ ద రైట్ ఆన్సర్, రైట్ ఆర్ రాంగ్ చూసేద్దాం. సాంబసావ్ సుందర 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 నీ సెలవడిగి నీ
ఏంటి రైట్ అనుకుంటున్నా రాంగ్ అనుకుంటున్నా? రెండు మూడు పాటలు వేసాడు, ఏమనుకుంటున్నా? మరి డాన్స్ ఎందుకు వేసావు? రైట్ అనుకుని ఫస్ట్ డాన్స్ చేసావు. సరే ఇప్పుడు ఫైనల్ గా ఒకసారి అడుగుదాం, రైట్ రాంగ్ సరేనా? ఏది వచ్చినా స్టెప్ వేయాలి. మరి అలా అయితే నేను అడుగుతా, లేదంటే మరి కూర్చోబెట్టి కొట్టించేస్తా. ఏది వచ్చినా స్టెప్ వేస్తా. రెడీ? ప్రామిస్? ప్రామిస్. ఎరీ సాంబ సార్ రైట్ రాంగ్ కాదు అఖిల వల్ల కరెక్ట్. అది కరెక్టే సార్, ముందు ఈవిడ కరెక్టా రాంగ చెప్పాలి కదా. నీ గూడు చెదిరింది, నీ గూడు చెదిరింది, ఓ చిట్టి పావురమ ఎవరు పెట్టారు? And the right answer is ring. Okay. Ma, sorry, amma. Right answer is kadu. Right answer is kadu. Padoga kanipistanu kani taaduni kaanu, rangu rangullo untanu kani indradhanasthini kaanu, mee chetulato nannu kadataru kani rakhini kaanu. Are you try? You try ra? Adik padali, gatti dorikeda. Da. Ee goste chepparu. బ్యాండ్ బ్యాండ్ కడతారా? ఏ ఊర్లో కడతారా? వేసుకుంటారు బ్యాండ్. కన్నీళ్ళకే కన్నీరు దారాదా, కష్టాలకే కష్టం చేసి వాడిని నువ్వు సరిగ్గా కొట్టకపోతే నలుగు రమ్మలు నేను కొడతారు. నువ్వు వాడిని సరిగ్గా కొట్టకపోతే నీకు మళ్ళీ నాలుగు సార్లు పడుతుంది రే. నూరా నువ్వు కూర్చో, అడిగిరా గాగుల్స్ అడిగి విషయాల ఆన్సర్ చెప్తే ఇలా ఉంటది. ముందు చెప్పే వద్దురా వద్దురా అని చక్కగా నాతో రోజు మొదలవుతుంది గాని బ్రష్ని కాను, మీ భారాన్ని మోస్తాను గాని ఇంటి పెద్దని కాను, ప్రతి ఇంట్లో ఉంటాను గాని చేరిని కాను. నేనెవరు? చెప్పులు చెప్పులు ఇరాన్ ఇట్రా. నువ్వేంటి? భూమి భూమి. ప్రతి ఇంట్లో ఉంటుంది భూమి. గుమ్మడికాయ అన్న. ఇంకైతే మీరు కూడా ట్రై చేయండిరా సరదాగా. బట్టలు తాడు. నలుగురు కూర్చోండిరా. Okay, and the right answer is Mancham. Okay, second round I have reached. The girls are leading with 1 point. And points are with 0 points. Poor up, hard work, exciting await. Chase the next ghatta rabotundi. So, adani kella lante. Let's take a small break. చదువు నాకు.
అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు విష్ణుప్రియ మజాక విష్ణుప్రియ పక్కన ఉంటే విశ్వాన్నే మర్చిపోవచ్చు సౌందర్య గారు పక్కన ఉన్నారంటే విశ్వాన్ని మర్చిపోవాలండి ఇంకేమో మర్చిపోయింటే అనుకోవచ్చు నువ్వు పక్కన ఉంటే అసలు అమ్మాయి కాదో కూడా మర్చిపోతాం మేము కనీసం పాటని ఆస్వాదించే టాలెంట్ ఉండాలి అది లేదు చెప్పిన డైలాగ్ యాజ్టీస్ చెప్పే టాలెంట్ ఉండాలి అది లేదు టాలెంట్ అనే దానికి ఒక బాడీ ఒక ముక్కు కళ్ళు ఉంటే దట్ ఇస్ విష్ణుప్రియ టాలెంట్ అంటే ఈ టాలెంట్ కాదు అవి కాకుండా వేరే టాలెంట్లు చెప్పు వేరే టాలెంట్లు చెప్పు అది కుంఫో కుంఫా కాదు ఫస్ట్ అది తెలుసుకోవాలి కుంఫా లాగే కుంఫా లాగే సరే ఒక పాట పాడనా ఒక్క నిమిషం పిల్లలు ఒక్క నిమిషం ఎందా అసలు ఆ టాలెంట్ ఏంటో ఎందా గాలి చిరుగాలి నిన్ను చూసి నేను మీ ఊర్లన్నీ వస్తాను నెక్స్ట్ వీక్ ఒంగోల్ గుంటూరు వస్తాను ఒక్క పాయింట్ అయినా తెచ్చుకునే టాలెంట్ లేదు ఏం లేదు ఎందుకు చూసాం ఫస్ట్ రౌండ్ చూసాం ఒక అమ్మాయి ఆన్సర్ చెప్పలేకపోయింది మా వాళ్ళు తిప్పి తిప్పి కొట్టారు అప్పుడు ఒక అడుగు ఎనక్కేసాం ఇప్పుడు 100 అడుగులు సరే ఈ రౌండ్ స్టార్ట్ చేద్దాం ఎవడు అడిగేస్తాడో ఎవడు గమ్యం చేరుకుంటాడో చూద్దాం అయ్యో 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 ఓకే నా సైడ్ నుంచి రాబోతున్న పటాకా ఎవరంటే రామ వైష్ణవి మా క్వశ్చన్ అడుగుతారు మిమ్మల్ని క్వశ్చన్ అడగగానే మీకు ఆన్సర్ తెలిస్తే బజర్ నొక్కాలి బజర్ నొక్కిన తర్వాత మైక్ లో రైట్ ఆన్సర్ చెప్పాలి ఉత్తిని అరిచారు అంటే కనుక పాయింట్స్ పోతాయి ఓకేనా రెడీ యువర్ క్వశ్చన్ ఇస్ బీహార్ రాష్ట్రం రాజధాని ఏంటి మీ టీమ్ లో ఎంత మందికి ముక్కు పుడుకలు ఉంటే అన్ని ఇంటూ 10 1 ఓకే నౌ ఇట్స్ మై క్వశ్చన్ భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే సమయం ఎంత 24 hours ఒకసారి ఆలోచించుకో భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఎంత టైం పడుతుంది 23 hours 56 minutes and 4 seconds మాట విష్ణుప్రియ టీమ్ లో ఎంత మంది రెడ్ డ్రెస్సెస్ వేసుకుంటే అన్ని పాయింట్స్ ఏ నువ్వు ఇందాక రెడ్ వేసుకొని వచ్చావా ఓకే 3 1 2 3 181 పాయింట్స్ ఓకే గర్ల్స్ హావ్ 181 పాయింట్స్ All right.
2014 తెలంగాణ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచింది? టిఆర్ఎస్. ఆ మ్యూజిక్. మీ స్కోర్ అంతా ఆపోజిట్ టీమ్ కి, ఆపోజిట్ స్కోర్ అంతా మీ టీమ్. ఈ మూర్ఖుడు, ఈ దుర్మార్గుడు మన కళ్ళల్లో చింతపండు పులిసేశాడు. మీ స్కోర్ మొత్తం ఆపోజిట్ టీమ్ కి. ఓకే నానా తీసుకెళ్ళి. కన్నీళ్ళకే కన్నీరొచ్చి కష్టాలకే కష్టం వేసి కన్నా ఇలా నిన్నే చూడగా రాజమౌళి గారి ఫస్ట్ సినిమా పేరేంటి? ఆయన డైరెక్షన్ చేసిన ఫస్ట్ సినిమా మర్యాద రమణ. మర్యాద రమణ. సింహాద్రి డైరెక్టర్ ఎవరు? అండ్ ది రైట్ ఆన్సర్ ఇస్ స్టూడెంట్ నెంబర్ వన్. ఓకే, యువర్ క్వశ్చన్ ఇస్ ప్రాణవాయువు అని దేని అంటారు? లివింగ్ థింగ్. లివింగ్ థింగ్. ప్రాణవాయువు అంటే తెలుసా? ప్రాణం అంటే గాల్లో ఏమేమి ఉంటాయి? పక్షులుంటాయి. ఇప్పుడు మనకి నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, అలాగా అందులో మనం మనకు ప్రాణం పోసేది ఒకటి ఉంటుంది, ఆక్సిజన్. ఆక్సిజన్ ఫార్ములా ఏంటి? O2. వాటర్ ఫార్ములా? H2O. అన్ని తెలుసు కదా, లోపలికి వెళ్ళి చదువుకో, లోపలికి వెళ్ళి చదువుకో. లాస్ట్ క్వశ్చన్, జాగ్రత్తగా. చికెన్ పాక్స్ ని తెలుగులో ఏమంటారు? చికెన్ పాక్స్ కాదు, చికెన్ పాక్స్. తట్టు. అదొక దేవత పేరు. ఏ దండాలు దండాలు అమ్మర్ అమ్మర్. ఆ అది ఎప్పటికి చెప్పడం కాదు. అదే ఓ అవునా, అచ్చా అచ్చా, అయితే ఓకే. కాలమే కాటు వేసేనా, కళ్ళలో గంగ పొంగేనా, నిన్న తోడున్న దైవాలే పాడాలు తీసేనా. జెంటమెన్, దీన్ని బట్టి అర్థం ఏంటంటే ఇక్కడ అబ్బాయిలు అమ్మాయిలు ఎవరు తేడా లేదు, అందరూ టాలెంటెడ్ ఇక్కడ. సో అందుకే షో ఇంత బాగా అవుతుంది, ఇంత బాగా రన్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్, స్టూడెంట్స్, థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. ఇవాళ విన్నర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు. ఓకే, సీ యూ ఆల్ నెక్స్ట్ సాటర్డే ఆన్ యువర్ ఫేవరెట్ షో. పోవే పోవే.